ఇష్టకార్యసిద్ధిరస్తు. దెబ్బలు తగ్గాయా పులిరాజు? ఏదో పిచ్చులు కట్టేసి బాబా, మళ్ళీ దెబ్బడిపోకుండా ఇష్టకార్యసిద్ధికి నీ సాయం కావాలి బాబా. నేనేం చేయగలను, అంత సీన్ రైటర్ ఇచ్చా. ఆయన ఎలా రాసుకుంటే మనం అలా నటించాలి నాయన. అలా అయితే మీరు నాకు సీన్ నటించి పెట్టాలి బాబా. సీన్ ఏంటో ఇలా చేస్తే, ఇలా చేస్తే ఊరి చివరిలో పెద్ద ఆశ్రమం, ఊరు మొదట్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, టీవీలో బోల్డంత పబ్లిసిటీ, ఫేస్బుక్ లో కామెంట్లు, లైక్లు, ట్విట్టర్ లో దైవాంశ సంభూతులు, పెద్ద ట్యాగ్ లైన్. నేను అరేంజ్ చేస్తా, అది ఫ్రీగా. సంకల్ప సిద్ధి వస్తు. ఒక్కసారి ఆ భగవంతుడు కూడా దండం పెట్టుకుని వెడితే జయం కలుగుతుంది నాయన. అలాగే మీ దీవి నదిరింది. ఆశ్రమం, ఫ్లెక్సీలు, పబ్లిసిటీ, టీవీ, ట్విట్టర్, లైక్లు, లైఫ్, ఎక్కడికో. ఎరా గూడూరు వెళ్తుంటే స్వామి, నాదొక్కటే కోరిక, అదేంటో కూడా నీకు తెలుసు. అందుకోసమే ముగ్గురు నెంచుకున్నా, అందులో ఒక్కల వల్ల రిజల్ట్ వచ్చేలా నాకు మగబిడ్డను ప్రసాదించు స్వామి. స్వామి, నీ కోసం మళ్ళీ ఒక కొత్త భక్తురాలను తీసుకొచ్చాను స్వామి. నాదొక చిన్న కోరిక, ఈసారైనా నాకు ఒక మగబిడ్డను ప్రసాదించి నీకు రోజు అభిషేకాలు చేయిస్తాను. తిరుతాడు తిరుతాడు స్వామి. ఇందాక వెక్స్ అయి ముగ్గురు అన్న, ఇప్పుడు ఫిక్స్ నలుగురు, లేదుంటే నా మీద ఒట్టు. దీని తస్సరావుల పొట్టు ఇక పులిరాజు పనిలో పడ్డాడు. పులిరాజు నన్ను కాపాడు, పడి నుంచి నన్ను తప్పించు పులిరాజు. నువ్వు? నేను గుర్తొచ్చానా? స్కూల్ ఎగ్గొట్టి నేను డాన్స్ చూడడానికి వచ్చేవాడివి, నాకు ఈ లాకెట్ కూడా ఇచ్చావు. ఓ సిని, నువ్వంటనే మణిమాల. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నీ బొమ్మ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. కొత్త సినిమాలో హీరోయిన్లా ఫ్రెష్గా ఉన్నావు. ఉసు అంటావేంటి, ఫ్రెష్ కాదా? సారీ మణి, నా వల్లనే. మా నాన్నగారు మీ దేవదాసులందరినీ ఊరి నుంచి పంపించేశారు, నన్ను క్షమించు మణి. అవును, దేవత లాంటి నీకు డైనోసార్ లాంటి ఆడు మొగ్గుడా, నేను ఒప్పుకోను. అబ్బో, చెప్పేది విను, నన్ను వాడి నుంచి కాపాడు, నేను ఆ నరకంలో ఉండలేను. నీ ఇష్టం, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. రేపు సాయంత్రం 6 గంటలకి వీరాజ బంగ్లా దగ్గరికి రా. నువ్వు వస్తున్నావు?